నా సాక్ష్యం ఏంటిదంటే అయ్యగారు నాకు ప్రార్థించి డెలివర్కి పంపించారు. మీ నార్మల్ డెలివర్ అవుతారమ్మా, మీ ఆశను తృప్తిపరుస్తాడు దేవుడు, మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు జన్మిస్తారని చెప్పాడు దేవుడు. అది అయ్యగారిలో ఉండి మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను నమ్మకంతో నార్మల్ డెలివర్ అయ్యాను. గుర్తుందా, ఈ అమ్మాయి వచ్చినప్పుడు భయంతో వచ్చింది, నేను ప్రార్థించాను, అమ్మ ఏం వరి కాకండి, ఆ శిశువు నేను పాపను చూశాను, నార్మల్ డెలివర్ అయింది, ఆ పాపతో వాళ్ళు ఇక్కడ ప్లేస్కి వచ్చారు. ఏదమ్మా పాప వచ్చిందా? మరి నేను అనుకున్న రీతిగా నార్మల్ డెలివర్ అయ్యాను. పాప నాకు దేవుడు ఫస్ట్ బాబు, తర్వాత పాపనిచ్చాడు దేవుడు. పాప ఈ కడుపులో ఉన్నప్పుడే ఈ పాపను నాకు చూపించాడు. అయితే పాప అని చెప్పలేదు, నేను ప్రవచించాను, ఈ పాప వీళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఆశీర్వాదం వస్తుందని చెప్పాను. పాప విషయంలో గొప్ప సాక్ష్యం ఏంటంటే, స్కానింగ్లో 9th month స్కానింగ్ తీసినప్పుడు బేబీకి చుట్టూ పేగుంది, 90% నార్మల్ డెలివరీ కాదని చెప్పారు. అయ్యగారు ప్రవచనం ఏంటంటే నార్మల్ డెలివర్ అని. ఈ విశ్వాసంతో మేము ప్రార్థించాము, ఆ విశ్వాసం ద్వారా ఆ ప్రవచనం నెరవేర్చబడింది. ప్రవచించిన ప్రకారం నార్మల్ డెలివరీ సాగి అయింది, ప్రవచించిన ప్రకారం పాప పుట్టింది, ప్రవచించిన ప్రకారం అద్భుతం జరిగింది. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.